నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఇవి కుర్రాడు. ప్రస్తుతం నేను వైజాగ్లో ఉన్నానండి. మనతో పాటు ఆల్ఫా ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ ఉంది, తొనవాల్ కంపెనీ వారిది. స్వచ్ఛ భారత్ ఈ వెహికల్స్ కంపెనీ అధినేత అయిన తొనవాల్ శ్రీనివాస్ గారు ఈ బండి ఇచ్చి రివ్యూ చేయమన్నారు. 100 కిలోమీటర్లు ఖచ్చితంగా వస్తుంది, 75,000కే ఇస్తామని చెప్పారు. సో మేము రివ్యూ చేసాము, నిజంగానే 100 కాదు 120 కిలోమీటర్ రేంజ్ వచ్చింది. దాని కంప్లీట్ రేంజ్ రివ్యూ మన ఈవీ కొరడ్ రివ్యూస్ ఛానల్ అప్లోడ్ చేసాం, చూడండి. అలాంటి దీంతో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఎవరైతే వైజాగ్లో స్వచ్ఛ భారత్ ఈ వెహికల్స్ నుంచి కొంటారో, లేదంటే హైదరాబాద్లో రాహుల్ ఈవీ దగ్గర నుంచి కొంటారో, వాళ్ళకి స్కూటర్తో పాటుగా ఇన్వర్టర్ కూడా ఫ్రీగా ఇస్తున్నారనమాట. 75,000కే 120 కిలోమీటర్ రేంజ్ ఇచ్చే జెల్ బ్యాటరీ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. ఇక ఇన్వర్టర్ అంటే ఏంటంటే, దీంతో పాటు ఒక చిన్న డివైస్ లాగా వస్తుందండి. దాన్ని మనకి ఈ స్కూటర్ కనెక్ట్ చేసుకుంటే మన ఇంట్లో ఫ్యాను, లైటు, లేకపోతే టీవీ కూడా పనిచేస్తాయన్నమాట. సో అది ఉచితంగా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. జనరల్గా 4,000 రూపాయల రేట్ ఉంటుంది, దాన్ని ఉచితంగా ఈ ఆల్ఫా ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనే కస్టమర్లకు ఇస్తున్నారనమాట. ఇప్పుడైతే మన ఆల్ఫా ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన మెయిన్ ఇంపార్టెంట్ విషయాలు అయితే తెలుసుకుందాం అనమాట. ఇది కంప్లీట్ ఫైబర్ ప్లాస్టిక్ మెటీరియల్తో వస్తుందండి. ఫ్రంట్ వచ్చి మనకి 10-inch ట్యూబ్లెస్ టైర్స్ వస్తాయండి. అలానే మనకి మడ్గార్డ్తో పాటుగా టెలిస్కోపిక్ సస్పెన్షన్ అది ఆఫర్ చేస్తున్నారు. ఈ ఎవరైతే తొనవాల్ శ్రీనివాస్ గారి దగ్గర స్వచ్ఛ భారత్ వెహికల్స్ కానీ హైదరాబాద్లో రాహుల్ ఈవీ దగ్గర కొంటే ఉచితంగా ఈ గార్డ్స్ కూడా ఇచ్చేస్తున్నారన్నమాట. ఫ్రంట్ సైడ్ వచ్చి మనకి డ్రమ్ బ్రేక్స్ అనేది ఆఫర్ చేస్తున్నారండి. అలానే మిర్రర్ మౌంటెడ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ డిజైన్ కూడా అట్రాక్టివ్గానే ఉంటుంది. అలానే మనకి ఇండికేటర్ లైట్స్ వచ్చి టర్న్ లైట్ ఇండికేటర్స్, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇండికేటర్స్ కూడా ఆఫర్ చేశారు. రియర్ సైడ్ చూస్తే మనకి 10-inch టైర్స్ రియర్ సైడ్ కూడా ఇచ్చారు. అలానే మనకి డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్ ఆఫర్ చేస్తున్నారు. దీంతో పాటుగా బ్రేకింగ్ యాక్షన్ కూడా డ్రమ్ బ్రేక్ యాక్షన్ ఇస్తారండి. కాకపోతే మోటార్ పవర్ వచ్చి జనరల్గా నాన్ రిజిస్టర్డ్ 250 వాట్, బట్ చాలా కంపెనీస్ ఎక్కువ పవర్ ఇస్తాయి. వీళ్ళు కూడా 1000 వాట్స్ మోటార్ అనేది ఇస్తున్నారన్నమాట. వీళ్ళు ఆఫర్ చేసిన టాప్ స్పీడ్ వచ్చి 35 నుండి 40 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సెంటర్ స్టాండ్ అలానే సైడ్ స్టాండ్ రెండు కూడా ఆఫర్ చేస్తున్నారు, స్కూటర్తో పాటుగానే ఇస్తున్నారు. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ చూస్తే ఇంచుమించు ఒక 140-150 mm గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఆఫర్ చేస్తున్నారండి. దీంతో పాటుగా మనకి స్కూటర్తో పాటుగా వీళ్ళు ఫ్రీగా కంప్లీట్గా గార్డ్ అనేది ఇస్తున్నారు. సో స్టీల్ గార్డ్ ఇస్తున్నారు. సో దీని సైడ్ స్టాండ్స్ అనేవి ఆటోమేటిక్ ఇట్ సైడ్ రైట్ సైడ్ కూడా ఆఫర్ చేస్తున్నారు, ఉచితంగా బండితో పాటు. సో ఇది మనకి ఆల్ఫా ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్తో లభించే ఫుట్ బోర్డ్ స్పేస్ అండి. వైడ్గానే ఫుట్ బోర్డ్ స్పేస్ లభిస్తుంది. అలానే ఒక సిలిండర్ పట్టేంత స్పేస్ అనమాట. ఎవరైనా ఇంట్లో ఏమైనా సామాన్లు పెట్టుకున్నా కూడా ఈజీగానే మనం హ్యాండిల్ చేసుకునే విధంగా మంచి స్పేస్ అనేది ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. ఒక సీట్ వచ్చి ఒక నార్మల్ సీట్ అనమాట, ఇద్దరు ప్యాసింజర్స్ అనేవి కూర్చునే విధంగా ఉంటుంది. కంఫర్ట్ వచ్చి ఫ్రంట్ రైడర్కి అయితే బాగా కంఫర్ట్ ఉంది, రియర్ ప్యాసింజర్ కొంచెం హార్డ్ ఉందన్నమాట. ఈ రెండు ఓవరాల్గా అంటే మనకి డబ్బులు పెట్టే పాయింట్ ఆఫ్ వ్యూలో పర్లేదు అని చెప్పుకోవచ్చు. కీ అనేది యాంటీ క్లాక్ వైస్ ఒకసారి ప్రెస్ చేస్తే డిక్కీ స్పేస్ అనేది ఓపెన్ అవుతుందండి. మనకు ఒక 7-8 లీటర్స్ బూట్ స్పేస్ అనేది లభిస్తుంది. ఇది మనకి 5 ఆంప్స్ ఛార్జర్ ఇస్తున్నారండి. ఈ 5 ఆంప్స్ ఛార్జర్తో బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ చూసుకున్నట్లయితే 60 వోల్ట్స్ 43 Ah, అంటే 2.5 కిలోవాట్ అవర్ల జెల్ బ్యాటరీస్ ఇస్తున్నారు. ఆ బ్యాటరీస్ని ఛార్జ్ చేయడానికి 9 గంటల పాటు ఛార్జింగ్ టైం అనేది పడుతుంది అనమాట. ఇది మనకి స్కూటర్తో పాటు వచ్చి MCB, దీని ఆన్ పొజిషన్లో ఉంది, ఇది ఆఫ్ పొజిషన్లో పెట్టుకుంటే ఇన్ కేస్ మీరు నడపకపోతే ఆఫ్లో పెట్టుకోండి. దీంతో పాటు లభించే బూట్ స్పేస్ అలానే టూల్ కిట్ కూడా మనకు ఆఫర్ చేస్తున్నారు. ఇది మనకి ఆల్ఫా ప్రోతో లభించే కీ అనమాట. ఇది నార్మల్ కీ, అలానే NFC కార్డు. సో ఈ కార్డ్తో కూడా మన స్కూటర్ని ఆన్ చేయవచ్చు, స్మార్ట్ ఫీచర్ అనమాట ఇది. ఇప్పుడు NFC కార్డ్ని జస్ట్ మన డాష్బోర్డ్ మీద ఇలా ట్యాప్ చేస్తే స్కూటర్ అనేది స్మార్ట్ డిస్ప్లే ఆన్ అవుతుందండి. ఇలా కనిపిస్తుంది మీకు. ఇందులో మనకి బ్యాటరీ పర్సంటేజు, పార్కింగ్ మోడు, అలానే ఓడోమీటర్ రీడింగ్ కనిపిస్తుంది, అలానే ఓల్టేజు. ఈ ఓవరాల్ ఆటోమేటిక్గా టాగిల్ అవుతుంది అనమాట. మోడ్స్ ఇవి అనమాట, మోడ్ స్విచ్చెస్. ఫస్ట్ మోడ్లో ఉంది. బండి ఆఫ్ ఆన్లోకి వెళ్ళాలంటే ఒకసారి బ్రేక్ ప్రెస్ చేస్తే బండి ఆన్లో మోషన్లోకి వెళ్తుంది. థ్రాటిల్ ఇస్తే మనకి స్పీడ్ అనమాట. ఇది స్పీడోమీటర్. ఇది ఇప్పుడు ఫస్ట్ మోడ్లో ఉంది కదా, మోడ్స్ చేంజ్ చేయాలంటే ఇక్కడ ఈ బటన్ అనమాట. ఇది సెకండ్ మోడ్లో అండి. సెకండ్ మోడ్లో ప్రెస్ చేస్తే సెకండ్ మోడ్లోకి వెళ్ళింది. దీన్ని ఆఫ్ చేయాలంటే సింపుల్గా ఒకసారి దీనితో ఇలాగ ఒకసారి ట్యాప్ చేయాలి. ఇప్పుడు మనకి బటన్స్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ మనకి హార్న్, ఇది అలానే టర్న్ ఇండికేషన్ స్విచ్, హెడ్ ల్యాంప్ స్విచ్, ఇది లో బీమ్ హై బీమ్ స్విచ్. ఇది మనకి రేంజ్ డిఫరెంట్ స్పీడ్ మోడ్స్ అనమాట, ఫస్ట్ మోడ్, సెకండ్ మోడ్. థర్డ్ మోడ్ ఏదైనా పని చేయట్లేదు, ఫస్ట్ సెకండ్ మోడే ఆపరేషన్ అవుతుంది. అది పవర్. ఇది బండి ఆన్ అయిన తర్వాత మీరు ఆన్ ఆఫ్ బటన్ ఇక్కడే ఉంది. బండి ఆన్లో ఉండి మీరు ఆఫ్లో పెడితే థ్రాటిల్ రెస్పాన్స్ ఉండదు అనమాట. ఆన్లో పెట్టుకుంటే బండి ఆన్ అవుతుంది. అంటే ఫ్రంట్ సైడ్ మనకి బాటిల్ పెట్టుకునేంత బూట్ స్పేస్ అనేది ఇచ్చారు. ఇక్కడే మనకి USB సాకెట్ ఇచ్చారు. ఇక్కడ మన మొబైల్ ఫోన్ USB సాకెట్తో ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ రైట్ సైడ్ కూడా చిన్న స్పేస్ ఇచ్చారు. ఇక్కడ బాటిల్స్ లాంటివి పట్టు, ఏదైనా గ్లాసెస్ లాంటివి పెట్టుకునే బూట్ స్పేస్ అనమాట. ఇదే మనకి ఛార్జింగ్ సాకెట్ అండి. దీనికి ఛార్జర్ ఎంత చూపించిన ఛార్జర్ని ఇక్కడ కనెక్ట్ చేసి ఛార్జ్ చేసుకోవచ్చు. 9 అవర్స్లో దీనిది స్కూటర్ ఛార్జ్ అవుతుంది అనమాట. సో ఆల్ఫా ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే కంప్లీట్గా నేను రేంజ్ టెస్ట్ చేశానండి. రేంజ్ టెస్ట్ వీడియో అనేది మనకి ఈవీ కొరడ్ రివ్యూస్ ఛానల్ ఉంటుంది. రైడ్ రివ్యూ చేసిన తర్వాత నాకు వచ్చిన రేంజ్ ఫిగర్ చూస్తే మొత్తం 120 కిలోమీటర్ నేను రైడ్ చేశానండి. అప్పుడు కూడా బ్యాటరీ కంప్లీట్గా డ్రైన్ అవ్వలేదు. నేను వచ్చి సింగిల్స్లో 103 కిలోమీటర్లు తిరిగానండి.
డబల్స్ లో వచ్చి 14 కిలోమీటర్లు తిరిగాను. ఓవరాల్ గా నడిపితే నాకు 117 కిలోమీటర్లు అయితే వచ్చింది. అప్పటికి కూడా ఇంకా బ్యాటరీ పర్సంటేజ్ డ్రాప్ అవ్వలేదు. కానీ మనకి తొనవాల్ శ్రీనివాస్ గారు చెప్పింది ఏంటంటే కొంతమంది కస్టమర్లు 130 కూడా వచ్చిందని చెప్పారు. కానీ మేము అప్పటికి కాస్త పికప్ అనేది డ్రాప్ అవుతుంది కాబట్టి ఇంకా పర్సంటేజ్ ఉంది కాబట్టి మేము వెళ్ళిన స్పీడ్ని బట్టి చూస్తే ఖచ్చితంగా అయితే 120 కిలోమీటర్లు వస్తుంది కాబట్టి మీకైతే 120 కిలోమీటర్లు ఏం చెప్తున్నాం. పైగా ఇందులో నా వెయిట్ 65 కేజీలు. ఏదైతే 103 కిలోమీటర్లు తిరిగానో అంతా కూడా 65 కేజీలు బరువుతో వెళ్తున్నప్పుడే ఇందులో 117 వచ్చిన రేంజ్ అనమాట. అది మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చి మనకి యావరేజ్ స్పీడ్ నేను నడిపింది వచ్చి 32 కిలోమీటర్ల యావరేజ్ స్పీడ్తో వెళ్తే నాకు వచ్చిన రేంజ్ అనమాట ఇది 117 కిలోమీటర్లు. రెండోది నాకు బాగా నచ్చిన పాజిటివ్స్ దీంట్లో ఉన్న రేంజ్ అండి. మనం పెట్టే డబ్బులకి చాలా తక్కువ రేటుకి మంచి రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. రెండోది మనకి ఫుట్ బోర్డ్ స్పేస్ మంచిగా ఆఫర్ చేస్తున్నారు. సిలిండర్ లాంటిది పెట్టుకునేది ఇంట్లో ఏమైనా వస్తువులు పెట్టుకోవడానికి సౌకర్యవంతంగా ఉంటుంది. మూడోది ఈజీ టు హ్యాండిల్. పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఈజీగా హ్యాండిల్ చేయవచ్చు అనమాట. బరువు కూడా పెద్దగా అనిపించింది. నా అంచనా ప్రకారం ఒక 90 కేజీల వరకు బరువు ఉండొచ్చు అనమాట ఎలక్ట్రిక్ స్కూటర్ నడిపినంతసేపు. మీడియం హైట్ నుంచి అబోవ్ మీడియం హైట్ ఎవరైనా కూడా ఈజీగానే రైడ్ చేయగలుగుతారు. ఇక రెండోది ఇందులో కొన్ని ఇంప్రూవ్మెంట్స్ కూడా ఉన్నాయి. బండి నేను రైడ్ చేసినప్పుడు గమనించింది మన కిలోమీటర్ రీడింగ్లో కిలోమీటర్ వెళ్తే 100 మీటర్లు ఎక్స్ట్రా చూపిస్తుంది. అంటే 10 కిలోమీటర్లు మీరు తిరిగితే 11 కిలోమీటర్లు డాష్బోర్డ్లో చూపిస్తుంది. రెండో విషయం ఏంటంటే నేను 117 కిలోమీటర్లు డ్రైవ్ కంప్లీట్ చేసినప్పటికి కూడా బ్యాటరీ పర్సంటేజ్ ఒక్కడ కూడా బార్ డ్రాప్ అవ్వలేదు. 117 తిరిగిన తర్వాత ఒక బార్ డ్రాప్ అవుతుంది, మళ్ళీ పెరుగుతుంది. సో ఇది కాస్త కస్టమర్లు కన్ఫ్యూజ్ చేసే విషయం. క్లారిటీగా ఎన్ని ఒక బార్కి ఎన్ని కిలోమీటర్స్, కనీసం 50% అనుకున్నప్పుడు ఒక 2 బార్లు దిగినాయి అనుకోండి, అప్పుడు మరింత క్లారిటీగా ఉంటుంది. అంటే మీరేం దృష్టి పెట్టుకోవాలంటే ఫస్ట్ బార్లో ఏదైతే ఉందో ఎక్కువ, అంటే ఒక 90% మీకు రేంజ్ వచ్చి ఫస్ట్ బార్లోనే ఉంది కాబట్టి మీరు ఓడోమీటర్ మీద రీడింగ్ చూసుకోండి. వన్స్ స్టార్ట్ అయిన తర్వాత సింగిల్స్ అయితే 100 కిలోమీటర్ వరకు మ్యాక్సిమం ఆ రేంజ్ అంతా ఫస్ట్ బార్లోనే వచ్చేస్తుంది. రెండోది మీకు రేంజ్ డ్రాప్ అవుతుందో లేదా అంటే వోల్టేజ్ రీడింగ్ గుర్తుపెట్టుకోండి. 72 వోల్టేజ్ కనిపిస్తుంది ఫుల్ ఛార్జ్ పెట్టినప్పుడు. ఎప్పుడైతే మీకు ఒక 60 వోల్టేజ్ అలా వచ్చిందంటే కనుక మీరు అర్థం చేసుకోండి మరికొన్ని కిలోమీటర్లో బండి ఆగిపోతుందని చెప్పి. సో తక్కువ రేంజ్ అప్పటి నుంచి డ్రాప్ అవుతుంది. ఎక్కువ రేంజ్ అనేది మీకు 72 వోల్టేజ్ నుంచి 65 వోల్టేజ్ వరకు మాత్రం కూడా 100 కిలోమీటర్ రేంజ్ అనేది సింగిల్స్లో అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. సో చివరిగా మీకు ఇచ్చే కంక్లూజన్ ఏంటంటే మన సబ్స్క్రైబర్లో చాలామంది 100 కిలోమీటర్ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ తక్కువ ధరలో కావాలన్నారు. ఈ ఆల్ఫా ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ మీకు కేవలం 75,000 రూపాయలకి లభిస్తుందండి. ఆంధ్రాలో ఎవరైతే తీసుకుందాం అనుకుంటున్నారో మనకి స్వచ్ఛ భారత్ ఈ వెహికల్ షోరూమ్ దగ్గర అయితే 75,000కే స్కూటర్తో పాటుగా ఇన్వర్టర్ ఇస్తున్నారు. లేదు మీకు తెలంగాణలో అయితే మనకి రాహుల్ ఈవీ కంపెనీ వాళ్ళు అయితే ఇదే స్కూటర్ ఈ రేంజ్ వచ్చే వెహికల్స్ అయితే మాత్రం ఆంధ్రాలో మనకి స్వచ్ఛ భారత్ ఈ వెహికల్స్, తెలంగాణలో మనకి రాహుల్ ఈవీ వాళ్ళు అయితే ఆల్ఫా ప్రో మోడల్లో ఈ రేంజ్ ఇచ్చే వెహికల్స్ మనకి ఆఫర్ చేస్తున్నారండి. 75,000 100 కిలోమీటర్ రేంజ్ మాకు వచ్చి సింగిల్తో 120 కిలోమీటర్ రేంజ్ వరకు వచ్చింది. సో ఖచ్చితంగా టెస్ట్ రైడ్ చేయండి. కుదిరితే మాకైతే మాత్రం రియల్ రేంజ్ అయితే వచ్చింది 120 కిలోమీటర్లు. మీకు కూడా మీ కంఫర్ట్ ఆధారంగా మీకు బాగుందనుకుంటే మాత్రం ఈ వెహికల్ తీసుకోవచ్చు. ఇంకొకటి నాకు పర్సనల్గా నచ్చింది ఏంటంటే హైదరాబాద్ తెలంగాణలో మనకి చెప్పిన స్వచ్ఛ భారత్ ఈ వెహికల్ షోరూమ్ కానీ లేకపోతే రాహుల్ ఈవీ కంపెనీ వాళ్ళు కానీ ఇన్వర్టర్ ఉచితంగా ఇస్తున్నారు స్కూటర్తో. అంటే మీకు ఇన్వర్టర్ రేటు 4,000 రూపాయలు ఉంది. సో మీరు నథింగ్ బట్ స్కూటర్కి 71,000 రూపాయలు పెడుతున్నారు కాబట్టి ఆ రేటుకి ఇన్వర్టర్ స్కూటర్ ఇస్తున్నారు. ఇన్వర్టర్తో మీకు ఇన్కేస్ కరెంట్ పోయిందనుకోండి ఆ బ్యాటరీనే మన ఇన్వర్టర్ కింద యూస్ చేసుకుని ఫ్యాన్లు లైట్లు ఈవెన్ టీవీ కూడా ఆన్ చేసుకోవచ్చు. చిన్న చిన్న వ్యాపారస్తులు ఉన్నారనుకోండి చిన్న స్టాల్ లాంటిది పెట్టుకున్నప్పుడు స్కూటర్నే మన ఇన్వర్టర్ కింద యూస్ చేసుకోవచ్చు. సో ఆ ఫెసిలిటీ అనేది ఈ స్కూటర్తో ఉచితంగా ఇన్వర్టర్ అందజేయడం అనేది ఖచ్చితంగా అందరూ యూజ్ చేసుకోగలిగే ఒక ఫీచర్ అనమాట. ఓవరాల్గా ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించి బడ్జెట్లో ఒక సామాన్యుడికి 100 కిలోమీటర్ రేంజ్ స్కూటరు ఎక్కువ లక్షల్లో పెట్టాల్సిన ఎలక్ట్రిక్ రేట్లు పెట్టాల్సిన అవసరం లేకుండా 75,000 కూడా ఒక సామాన్యుడు కొనుక్కోగలిగే ఒక మిడిల్ క్లాస్ వాడి 100 కిలోమీటర్ల కళ సాకారం చేసుకునే ఎలక్ట్రిక్ స్కూటర్ ఆల్ఫా ప్రో స్కూటర్ రూపంలో మనకి స్వచ్ఛ భారత్ ఈ వెహికల్స్ అలానే రాహుల్ ఈ కంపెనీ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో వాళ్ళకి మరొకసారి కృతజ్ఞతలు. ఆ 100 కిలోమీటర్ రేంజ్ ఎల్లకాలం రావాలని కస్టమర్లకు ఆశిద్దాం. ఇక చివరిగా దీని బ్యాటరీ ధర చూసుకున్నట్లయితే మీకు సంవత్సరం పాటు వారంటీ ఇస్తున్నారు. ఈ బ్యాటరీని సంవత్సరం అయినా మీరు సరిగ్గా వాడుకుంటే మంచి లైఫ్ వస్తుంది. ఇన్కేస్ మీరు తర్వాత బ్యాటరీ రీప్లేస్ చేసుకోవాలంటే దీని కాస్ట్ 20,000 రూపాయలు అయితే ప్రస్తుత మార్కెట్ రేట్కి అయితే ఉందన్నమాట. సో ఓవరాల్గా మీరు జాగ్రత్త వాడుకుంటే సరిగ్గా మీరు ఒక ఛార్జ్ పెట్టి పూర్తిగా ఒక ఇంకో 10% ఉన్నంత వరకు వాడి సరిగ్గా సైకిల్స్ వాడుకున్నారనుకోండి సింగిల్స్కి వెళ్తే సంవత్సరానికి మహా అయితే ఒక 20-25 కిలోమీటర్ తగ్గుతుంది. 2 సంవత్సరం ఇంకొక 20-25 కిలోమీటర్ తగ్గిన 2 సంవత్సరాల తర్వాత కూడా మీకు 120 - 50
70 కిలోమీటర్ రేంజ్ వస్తుంది సరిగ్గా మీరు యూజ్ చేసుకోగలిగితే, అప్పుడు మీకు మంచి లైఫ్ వస్తుంది అనమాట. ఇక ఈ బండి ఎవరైనా ఆంధ్రాలో కొంటే హైదరాబాద్లో సర్వీస్ ఇస్తారు, లేదు తెలంగాణలో కొంటే మనకి ఆంధ్రాలో కూడా సర్వీస్ అనేది మనకి రాహుల్ ఈవీ బండి దగ్గర కొంటే స్వచ్ఛ భారత్ వెహికల్స్ దగ్గర ఇస్తారు, స్వచ్ఛ భారత్ వెహికల్స్లో కూడా రాహుల్ ఈవీ దగ్గర కూడా సర్వీస్ అనేది ఇస్తారు. ఆ భరోసా అనేది వీళ్ళిద్దరూ కూడా కల్పిస్తున్నారు అనమాట. ఎవరైనా ఈ స్కూటర్ని ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకున్నా కూడా మీకు రైల్వే ద్వారా బుక్ డెలివరీ చేయబడుతుందండి. మీకు ఎవరైతే మీ ఇంటి దగ్గర రైల్వే స్టేషన్ ఉంటే అక్కడ రైల్వే స్టేషన్కి డెలివరీ చేస్తారు, డెలివరీ ఛార్జెస్ మాత్రం మీరు పే చేయాల్సి ఉంటుంది. మొత్తం ఆంధ్ర తెలంగాణలో ఎక్కడికైనా కూడా ఈ స్కూటర్ అనేది డెలివరీ సౌకర్యం ఉంది. ఇక ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి ఎలక్ట్రిక్ బండి తీసుకుందాం అనుకున్నట్లయితే కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద అందజేస్తాం, ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక మనకి తొన్వాల్ శ్రీనివాస్ గారు ఈ తొన్వాల్ సంబంధించిన స్కూటర్స్ డీలర్షిప్ కూడా ఆఫర్ చేస్తున్నారు, అదే కాంటాక్ట్ డీటెయిల్స్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ లింక్ని ఫిల్ చేయండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కొరడ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, రివ్యూస్ కోసం ఈవీ కొరడ రివ్యూస్ ఛానల్ని, ఆటోమొబైల్ కంటెంట్ కోసం ఎంవీఎస్ ఆడ తెలుగు ఛానల్, ఏ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జ్ ద నేచర్, రైజ్ ది ఫ్యూచర్.